ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో వేంచేసి ఉన్న లోవ దేవస్థానంలో తలుపులమ్మ అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు సేవించారు. కార్తీక మాసం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి చెట్లు క్రింద వంట వార్పు చేసి సేవించారు. అధికారులు ఎక్కడికక్కడ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. దర్శనం బాగా జరుగుతుంది. మేము సెకండ్ టైం అంటే రావడం, ఆల్రెడీ 8 డేస్ బిఫోర్ వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము, 8 డేస్ అవుతుంది. దర్శనం బాగానే జరిగిందండి, కదా సింపుల్ గా దర్శనం బాగా జరిగి తల్లిదండ్రులు బండ్లు సాధక పాతకారు ఎలా ఉన్నాయి దేవస్థానంలో? దేవస్థానంలో తలెత్తాయా? ప్రతి ఏటా వస్తాం. ఏ జిల్లా నుంచి వచ్చారు? ఏ ఊరు? మేము విశాఖపట్నం జిల్లా సార్, మాది గాజువాక. మేము ప్రతి సంవత్సరం కూడా వస్తాము. మాకు ఇక్కడ అన్నీ కూడా హ్యాపీగా అన్ని మా సదుపాయంగా అన్నీ కూడా గురుదర్శనం కానీ మొత్తం అన్నీ కూడా హ్యాపీగా జరుగుతాయి. మేము కూడా అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా సరదాగా చేసుకుంటాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ తల్లి చాలా నిదర్శన తల్లి సార్. పాటించి ఇక లైన్ వైజ్ కూడా టికెట్ వైజ్ కూడా పంపిస్తారు అందరినీ.